గంత పైసలు ఓసి కట్టిన కాళేశ్వరం నీళ్లను ఎకరాని గిట్ల రానియకుండా చేస్తే ఎట్లా? ఏం బాలేదు సామి నీ పద్ధతి. శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు 40 గేట్లు ఎత్తిండ్రు. మీదికెళ్ళి చూస్తే ఎంత ముద్దుగా అనిపిస్తుందో చూడురి. ఆడికెళ్ళి ఎల్లంపల్లి ప్రాజెక్టులకు పోయే వరకు ఆడసుతి 20 గేట్లు ఎత్తి కిందికి ఇడిచిండ్రు నీళ్లను. కాళేశ్వరం నీళ్లు వారే ప్రాజెక్టులు మొత్తం మత్తడి దుంకుతున్నాయి. నీళ్లు నిల్వ చేసే ఛాన్స్ లేదు కాబట్టి గేట్లు తీసి కిందికి ఇడుస్తుండ్ర అన్నట్టు. ఇగేముంది, ఇన్ని రోజులు ఎత్తిపోసిందంతా ఉత్తదే అయింది. మానేరు డ్యాం మత్తడి దుంకుతుంది. ఇవే కాదు, తెలంగాణలో అన్ని ప్రాజెక్టులు నిండుతున్నాయి. చెరువులు కుంటలు మత్తడి దుంకుతున్నాయి. ఆడీడ కట్టెలు దిగిపోయి పంటలు మునుగుతున్నాయి. నాగర్ కర్నూలు జిల్లాలో ఓ వాగుల సిక్కబడ్డాయి 3 ఇసుక ట్రాక్టర్లు. వనపర్తి జిల్లాలో గీతీర్ల రోడ్ల మీదకి నొక్కొచ్చింది వరద. అయినా అట్లనే దంచుకపోతున్నారు బండ్లు. పడసపురం లెక్కనే పోతాడు. అరే పోరడు వాడనే పడ్డాడు పో. పక్కకున్నోళ్ళు అవ్వం లేవట్టిన రెమ్మటే. ఇక ఉతారులున్న ఏరియాలు అన్ని మునిగినాయి. ఇండ్లకి వచ్చిన నీళ్లు ఎత్తిపోస్తుండ్రు. రేపెల్లుండి కూడా ఆనలు మంచిగానే ఉంటాయట. అయ్యే పోతున్నాయి పోతున్నాడైనా.